Hi everyone, welcome to Sainika. My name is Venki. I am arithmetic and reasoning faculty. చూడండి, ఈ రోజు మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో భాగంగా మరి ఏ టాపిక్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం సార్ అంటే, చూడండి, నేవీలో జరిగే ఎంఆర్ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ ఎగ్జామ్ గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనా? అయితే చూడండి, దీంట్లో చాలా బేసిక్ క్వశ్చన్స్ అండి. మరి బేసిక్స్ ని బేస్ చేసుకొని మాత్రమే చిన్న చిన్న క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? అయితే ఈ కోర్స్ అనేది మేము పర్ఫెక్ట్ గా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఎందుకు సార్ అంటే, మీకు జస్ట్ ఇంకా 2 మంత్స్ మాత్రమే టైం ఉంది. సో ఆ 2 మంత్స్ లో మీకు ఎంత సిలబస్ అవసరం, మరి ఏ ఏ క్వశ్చన్స్ ప్రీవియస్ గా వస్తా ఉన్నాయి, వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అని దాన్ని బేస్ చేసుకొని మనం కోర్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అయితే ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరు సార్ అంటే, ఆల్రెడీ అగ్నివీర్ ఎగ్జామ్ రాశారు. మరి అగ్నివీర్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అయితే కన్ఫామ్ గా ఈ ఎగ్జామ్ కూడా ఒకసారి అయితే అటెంప్ట్ చేయండి. ఎందుకు సార్ అంటే, సిలబస్ గానీ వచ్చే మోడల్స్ గానీ సేమ్ టు సేమ్ ఒకేలాగున్నాయండి. సో పెద్ద చేంజెస్ అనేవి ఏం లేవనే చెప్పుకోవాలి. చూడడానికి ఒక 60-70% సేమ్ టు సేమ్, అదే లెవెల్ ఎగ్జామ్స్, సేమ్ అవే క్వశ్చన్స్ రావడం అయితే అవకాశం ఉంది. సో అందుకే ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి ఈ ఎగ్జామ్ కూడా రాయండి. ఎందుకంటే అగ్నివీర్ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు, దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా రాసినట్లున్నారు కాబట్టి వాళ్ళైతే ఒకసారి ఈ ఎగ్జామ్ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మనకైతే చాలా ఆఫర్లో, చాలా తక్కువ ప్రైస్ లో మీకు ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి. ఓకేనా? మరి చూద్దామండి. చూడండి, ప్రీవియస్ గా వచ్చిన క్వశ్చన్స్ ఇచ్చాడు, మరి ఆ క్వశ్చన్స్ ఒక్కోటి ఒక్కోటి మనం డిస్కషన్ చేద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు, 10 men can make a wall in 8 days. Okay, how many men required to complete the same work in half day? Em antunnadu chudandi, oka work ante oka wall, mari oka wall entha mandi members vacharanta, 10 members vacharu. Mari ee 10 members 8 days work chesi aa wall ni finish chesesaru. But ee sar naake em kavalantunnadu ante aa wall half day lone finish ayipovali. మరి హాఫ్ డే లోనే ఫినిష్ అయిపోవాలి అంటే మెన్స్ ఎంత మంది కావాలి అని వాడు మనల్ని అడుగుతా ఉన్నాడు. మరి దీనికోసం మనం ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పుకున్నాం కదా చూడండి. మరి ఏంటి సార్ మనం చెప్పుకున్న ఫార్ములా అంటే, చైన్ రూల్స్ లో M1D1 ఇస్ ఈక్వల్, మరి దేనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పాము, M2D2 కి ఈక్వల్ అవుతుంది. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాము. సో సేమ్ ఇదే ఫార్ములాని యూజ్ చేసేసి మనం ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. మరి M1, మరి చూడండి స్టార్టింగ్ లో ఎంతమంది వచ్చారో ఒకసారి అయితే మనం రాద్దాం. చూడండి M1 ఎంతమంది, 10 members. ఓకే, నెక్స్ట్ ఆ వర్క్ ఎన్ని రోజులు చేశారు కూడా చెప్పాడు. చూడండి ఎన్ని రోజులు వర్క్ చేశాడు, 8 days. ఓకే, M1D1 రాశారు. నెక్స్ట్ M2, మరి ఎంతమంది మెన్స్ కావాలో తెలుసా, తెలియదు. సో అదే M2. నెక్స్ట్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వాలి, జస్ట్ హాఫ్ డే లో కంప్లీట్ అవ్వాలి. సో అందుకే 1/2 అని చెప్పి హాఫ్ తీసుకున్నాను. సో నాకు కావాల్సింది M2. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ హాఫ్ పంపిస్తాం, అటు వెళ్తే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, ఇంటూ అవుతుంది. చూడండి మరి 8 ఇంటూ 10 80. సో ఈ హాఫ్ ఇటు వస్తే రివర్స్ అవుతుంది కాబట్టి 80 ఇంటూ 2. మరి 80 ఇంటూ 2 అంటే M2 ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పొచ్చు, 2 అంటే జస్ట్ 160 అని చెప్పొచ్చండి. సో మరి ఎంతమంది మెన్స్ రావాలి అంటే 160 మెన్స్ కానీ వర్క్ వస్తే మరి 8 డేస్ లో కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ జస్ట్ ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది, హాఫ్ డే లో కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. మరి ఆ వర్క్ హాఫ్ డే లో కంప్లీట్ కావాలి అంటే 160 మెంబర్స్ వర్క్ చేయడానికి రావాలి అంటున్నాడు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, చూడండి క్వశ్చన్ నెంబర్ 2. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ప్రీవియస్ గా వచ్చిన పేపర్ నుంచి బేస్ చేసుకొని మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. ఓకేనా? చూడండి ఏమంటున్నాడు, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడు, ఏ డీలర్ బై యాన్ ఆర్టికల్ మేక్ ₹25,000. ఓకే, విత్ 20% ఐ ఫండ్ 5% ఆఫ్. ఓకే, నెక్స్ట్ హీ స్పెండ్ ₹2,000 ఆన్ ఇట్ రిపేర్. ఓకే, అండ్ సెల్ ఇట్ ఫర్ ₹25,000. వాట్ ఈస్ హిస్ గెయిన్ ఆర్ లాస్ట్ పర్సంటేజ్? చూడండి ఏమంటున్నాడు, ఒక పర్సన్ ఒక ఐటమ్ మీద ఎంత ఉంది అంటే కాస్ట్ 25,000 ఉందంట. మరి ఆ 25,000 ఉన్న దాని మీద 2 ఆఫ్స్ ఇచ్చాడంట. మరి 20% ఆఫర్ ఇచ్చాడు, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 5% ఆఫర్స్ ఇచ్చాడు. సో ఈ 2 ఆఫర్స్ మీద అతను ఒక ఐటమ్ ని పర్చేజ్ చేశాడు. పర్చేజ్ చేసిన తర్వాత ఏం చేశాడు సార్ అంటే, దానికి రిపేర్స్ ఉంటే ఒక ₹2,000 ఖర్చు చేశాడు. మరి దాన్ని ఇప్పుడు ఫైనల్ గా అతనికి ₹25,000 కి సేల్ చేశాడు. మరి దీనివల్ల అతనికి ఏమన్నా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటున్నాడు. మరి చూద్దాం, మరి దాని యొక్క మార్కెట్ ప్రైస్, మరి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది చూడండి, ఎంత ఉందని చెప్తున్నాడు, ₹25,000 ఉంది.
మరి 25,000 రూపీస్ ఉన్న దాని మీద రెండు ఆఫర్స్ తీసుకున్నాడు. మరి ఫస్ట్ ఆఫర్ ఎంత అంటే 20%, అంటే 100% ఉన్న ఐటమ్ ని జస్ట్ 80% కి తీసుకున్నాడు. నెక్స్ట్ ఇంకొక ఆఫర్ ఎంత 5%, మరి 100% కట్టాలితే అమౌంట్ జస్ట్ ఎంత కట్టాడు 95 కట్టాడు. సో అసలు అసలు ఆ ఐటమ్ ని ఎంతకి కొన్నాడో ఒకసారి అయితే మనం చూద్దాం. మరి ఇక్కడ చూడండి, కట్ చేద్దాం. చూడండి ఇక్కడ 3 జీరోస్ కి ఇక్కడ ఒక 3 జీరోస్ క్యాన్సిల్, నెక్స్ట్ ఇక్కడ ఒక జీరో ఉంది, ఈ జీరోకి జీరో క్యాన్సిల్. ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ చూడండి 25 x 8, మరి 25 x 8 అంటే ఎంత అంటే 25 x 8 ఎంత అంటే 200. ఓకేనా? 200 x 95, మరి 200 x 95 అంటే 95 x 2, మరి 95 x 2 అంటే ఎంత అంటే 190. మరి దాని పక్కన ఒక 2 జీరోస్ తీసుకుందామండి. అంటే అతను ఐటమ్ ఎంత కొన్నాడు అంటే 19,000 రూపీస్ కి అతను కొనేశాడు. ఓకేనా? అంటే వేరే పర్సన్ దగ్గర నుంచి అతను 19,000 రూపీస్ కి కొనేశాడు. తర్వాత వెంటనే ఏం చేశాడు, 2,000 రూపీస్ దానికి రిపేర్స్ ఉంటే పెట్టేశాడు అండి. మరి ఇక్కడ రాద్దాం కాస్ట్ ప్రైస్. మరి అతనికి ఫైనల్ గా కాస్ట్ ప్రైస్ ఎంత పడింది అంటే కొన్నదేమో 1900 కి, మరి తర్వాత ఏమైంది కొన్ని రిపేర్స్ ఉన్నాయంట, మరి ఒక 2000 రిపేర్స్ ఖర్చు చేశాడు. సో మొత్తం ఎంత అమౌంట్ అయింది సార్ అంటే 21,000 రూపీస్ అయిందండి. సో ఫైనల్ గా ఐటమ్ అతని చేతిలోకి రావడానికి కాస్ట్ ప్రైస్ ఎంత అయింది అంటున్నాడు 21,000 రూపీస్ అయింది. ఓకేనా? ఇప్పుడు సేల్ చేసేస్తున్నాడు. మరి ఎంతకి సేల్ చేస్తున్నాడో చెప్తున్నాడు. చూడండి ఎంతకి సేల్ చేస్తున్నాడు అంట, 25,000 రూపీస్ సేల్ చేస్తున్నాడు. చూడండి మరి మనం కొన్నదేమో 21,000 రూపీస్ కి, మరి మనం వేరే వాళ్ళకి సేల్ చేసేస్తున్నాం. ఎంతకి సేల్ చేస్తున్నాము, 25,000 రూపీస్ సేల్ చేస్తున్నాం. కాబట్టి మనకేమైనా ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే లాస్ వచ్చిందా అని అడుగుతున్నాడు. చూద్దాం మరి మనకి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో చూసి చెప్దాం. చూడండి మరి 21 ఉన్నది, మనం 25,000 అమ్ముతున్నాము అంటే మనకి ఒక 4,000 ప్రాఫిట్ వచ్చిందా. ఓకే, ప్రాఫిట్ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది కాబట్టి కాస్ట్ ప్రైస్ ఏమో ఒక 21,000, సో ఇంటూ 100. ఎందుకు అంటే మనం ఏం కనుక్కుంటున్నాం సార్ అంటే పర్సంటేజ్ కనుక్కుంటున్నాం కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ 100 చేస్తాం. ఓకేనా? మరి ఇక్కడ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, మరి 0 కి 0 క్యాన్సిల్. మరి 21 టేబుల్ లో కట్ చేద్దాం. మరి 21 1 times పోతుంది, 2 times పోదు. ఎందుకంటే 21 2s ఎంత అంటే 42 వస్తుంది. కాబట్టి 21 ఇంకెంత మిగిలింది అంటే 19 అండ్ దాని పక్కన ఒక 0. మరి 21 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 9 times పోతుంది అండి. ఓకేనా? 21 9s, సో 19 point something. మరి ఎక్కడుంది సార్ 19 point something అంటే ఎక్కడుందండి, ఆప్షన్ సి లో ఉంది. కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. ఓకేనా? సో 19 point something అనేది ఆప్షన్ సి లో ఉంది. సో అందుకే సిని ఆన్సర్ గా చూస్ చేసుకో. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 3. మరి క్వశ్చన్ నెంబర్ 3 దేని గురించి డిస్కషన్ చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. మరి చూడండి ఏమంటున్నాడు, ఏ మర్చెంట్ హ్యావ్ 1000 kgs ఆఫ్ సుగర్ ఓకే పార్ట్ ఆఫ్ వైల్ హీ హ్యావ్ సేల్ 8% ప్రాఫిట్ అండ్ రెస్ట్ ఆఫ్ 18% ప్రాఫిట్ ఓకే హీ గెయిన్ 14% ది హోల్ ఓకే ద క్వాంటిటీ సోల్డ్ ఎట్ 18% ప్రాఫిట్. మరి ఒక పర్సన్ ఏం చేశాడు అంటే 2 items ని సేల్ చేసేసాడు. అంటే అతని దగ్గర మొత్తం షుగర్ ఉందంట. మరి మొత్తం అతని దగ్గర ఉన్న షుగర్ ఎంత అంటే 1000 kgs ఉంది. మరి 1000 kgs లో ఒక దాన్ని ఏమో 8% ప్రాఫిట్ కమ్మాడు, మరి ఇంకొక ఐటమ్ ఏం చేశాడు అంటే 18% ప్రాఫిట్ కమ్మేశాడు. సో దీనివల్ల అతనికి టోటల్ గా ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే 14% ప్రాఫిట్ వచ్చింది. అయితే అతను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మరి 18% ప్రాఫిట్ కి ఎన్ని కేజీస్ నేను సేల్ చేశాను అనేది అతను అడుగుతున్న క్వశ్చన్. మరి ఇక్కడ రాద్దామండి. మొత్తం 2 items ఉన్నాయి. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ షుగర్, నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇదేంటి అంటే సెకండ్ టైప్ ఆఫ్ షుగర్. మరి ఫస్ట్ షుగర్ ఎంత ప్రాఫిట్ కమ్మాడు, 8%. సో ప్రాఫిట్ కాబట్టి +8 అంటున్నానండి, లాస్ అయితే మైనస్ తీసుకునేవాడి. ఓకే, మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చేశాడు, 14% 18% ప్రాఫిట్. సో అందుకే +18% ప్రాఫిట్. మరి ఈ రెండింటిని సేల్ చేయడం వల్ల అతనికి ఏమొచ్చింది, ప్రాఫిటే వచ్చింది, అది కూడా ఎంత 14%. సో అందుకే ఇక్కడ నేను రాస్తున్నాను, మరి అతను సేల్ చేయడం వల్ల అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే 14% ప్రాఫిట్ వచ్చింది. సో అందుకే ఆ 14% ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా?
మరి ఇక్కడ చూడండి 18 కి 14 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే జస్ట్ 4 అండి. ఓకే, నెక్స్ట్ 8 కి 14 కి, మరి 8 కి 14 కి డిఫరెన్స్ ఎంత అని మనం చూస్తే ఎంత వస్తుంది? 6. మరి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే ఇవన్నీ ఏంటి అంటే అమ్మిన రేషియోస్ అండి. చూడండి మరి ఇక్కడ 8% ప్రాఫిట్ కి అమ్మాడు కదా, అది ఎన్ని పార్ట్స్ అంటే 4 పార్ట్స్ అమ్మాడు. మరి ఇంకోటి 18% ప్రాఫిట్ కి అమ్మాడు కదా, అది ఎన్ని పార్ట్స్ అంటే 6 పార్ట్స్. మరి టోటల్ గా అతను ఇదేమో 6 4 పార్ట్స్, ఇదేమో 6 పార్ట్స్. సో మొత్తం ఎన్ని పార్ట్స్ సేల్ చేశాడు అంటే 10 పార్ట్స్ సేల్ చేశాడు. మరి ఆ 10 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే వాడే చెప్తున్నాడు. సో టోటల్ ఎంత అని చెప్తున్నాడు, 1000 కేజీ. సో 10 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 1000 కేజీస్ అయితే, 10 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 1000 కేజీస్ అయితే నాకు కావాల్సింది 6 పార్ట్స్ వాల్యూ. మరి 6 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 600. మరి 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 400. సో దీని మీనింగ్ ఏంటి సార్ అంటే చూడండి, 8% 400 కేజీస్ అమ్మాడు. మరి అదే విధంగా 18% ప్రాఫిట్ కి 600 కేజీస్ అనేది అతను సేల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఏం అడుగుతున్నాడు చూడండి, 18% ప్రాఫిట్ కి ఎన్ని కేజీస్ సేల్ చేశాడు అంటున్నాడు. మరి 18% ప్రాఫిట్ కి ఎన్ని కేజీస్ అండి, 600. కాబట్టి మరి ఎక్కడుంది సార్ 600 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ బి లో ఉంది. కాబట్టి బిని ఆన్సర్ గా చూసేసుకుందాం. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 4 అండి. చూడండి చాలా చిన్న క్వశ్చన్, ఏమంటున్నాడు ఫైండ్ ది మీన్. మరి మీన్ అంటే ఏంటి అంటే యావరేజ్. మరి యావరేజ్ ని మనం ఏమని చెప్పొచ్చు, మీన్ అని చెప్పి డిస్కషన్ చేసుకుంటా ఉంటాం. మరి ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు. సో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, 3, 3, 6, 9, 10 నెంబర్స్ ఉన్నాయి. వీటన్నిటిని యాడ్ చేసి ఎంత వచ్చి చెప్పొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు యావరేజ్ కావాలి అంటే మనం వీటన్నిటిని కలిపేసేసి మొత్తం 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బై 10 చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఎందుకు అంటే అది యావరేజ్ ఉన్న ఫార్ములా. సో వీటన్నిటిని కలుపుదాం. చూడండి ఎలా కలుపుతున్నాను, ఇక్కడ 28 ఉంది, మరి ఇక్కడ ఎంత ఉంది, 42 ఉంది. మరి 28 కి 42 కలిపాను అనుకోండి ఎంత వస్తుంది అంటే 80. సో ఇక్కడ రాస్తున్నా 80. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక 24 ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక 56 ఉంది. మరి 24 కి 56 కలిపాము అనుకోండి చూడండి, ఓకే ఇక్కడ 70 కదా, ఓకే ఇక్కడ 70, ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది అంటే 70. నెక్స్ట్ 24 ప్లస్ 56, మరి 24 ప్లస్ 56 మనం కలిపితే మొత్తం ఎంత వస్తుంది సార్ అంటే 80 వస్తుంది. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే 80. ఓకే నెక్స్ట్ తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ ఇక్కడ ఒక 28 ఉంది, ఇక్కడ ఒక 32 ఉంది. మరి 28 ప్లస్ 32 అంటే మళ్ళీ ఎంత అని చెప్పొచ్చు అంటే ఒక 60 అని చెప్పొచ్చు అండి. సో ఇదంతా యాడ్ చేద్దాం చూడండి, మరి 0. నెక్స్ట్ ఈ 1 ఇక్కడ ఇచ్చామనుకోండి, 7 7 7, సో 21. ఓకేనా, 210 వచ్చింది. మరి మిగిలిన నెంబర్స్ కూడా మనం యాడ్ చేసేసి యావరేజ్ ఎంతో కనుక్కుందాం. మరి చూడండి, మరి మిగిలిన నెంబర్స్ ఒకటేమో 37. ఓకే, నెక్స్ట్ ఇంకో నెంబర్ ఉంది, అది ఎంత అండి, 59. ఓకే, నెక్స్ట్ ఇంకో నెంబర్ ఉంది, అదేమో 67. ఓకే, నెక్స్ట్ ఇంకో నెంబర్ ఉంది, అదేంటిది 50. సో వీటన్నిటిని యాడ్ చేసేసి మొత్తం ఎంతో ఒకసారి అయితే ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకేనా, చూడండి ఒకసారి మనం యాడ్ చేసేద్దాం మొత్తం ఎంత వస్తాయో. మరి చూడండి ఇక్కడ 7 7 14, మరి 14 కి మనం ఒక 5 కలుపుతామండి. మరి 14 కి ఒక 5 కలిపితే ఎంత అంటే 19. మరి 19 కి ఒక 9 కలుపుతాం, 19 కి 9 కలిపితే ఎంత అంటే 28. సో 8 రాసేసి 2 ఇక్కడ పెడతాం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత చూడండి 6 1 3 9 9 1 10. ఓకేనా, 10 ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 2 7. సో మొత్తం ఎంత అంటే 178. ఓకేనా, వీటి టోటల్ 178, ఇక్కడ ఒక 210. మరి టోటల్ ఎంత వచ్చిందో చూద్దామండి. చూడండి 210 ప్లస్ 178, మరి మొత్తం కలిపితే 8 కి 8, నెక్స్ట్ 7 ప్లస్ 1 అంటే 8, నెక్స్ట్ 2 ప్లస్ 1 అంటే 3. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది అంటే 388 వచ్చింది. ఓకే ఇక్కడ రాద్దాం, మరి మనకు కావాల్సింది యావరేజ్. మరి యావరేజ్ కి ఫార్ములా ఏంటిది, టోటల్. మరి టోటల్ ఎంత వచ్చింది, 388. మరి డివైడెడ్ బై మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 10 నెంబర్స్ ఉన్నాయి. సో బై 10. మరి 10తో దీన్ని కట్ చేస్తే ఏమవుతుంది, ఒక పాయింట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది, ఎందుకంటే ఇది దీంట్లో కట్ కాదు కాబట్టి. సో చూడండి పాయింట్ పెడితే ఎంత, 38.8 అండి. సో యావరేజ్ ఎంత అని చెప్పొచ్చు అంటే
38.8 గా మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? మరి ఎక్కడుంది సార్ 38.8 అంటే ఎక్కడుందండి? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని మనం అంతనే ఆన్సర్ గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే యావరేజ్ ఫార్ములా తెలుసు కదండి, ఆ యావరేజ్ ఫార్ములాని బేస్ చేసుకొని తీసుకున్నాం. లేదు సార్ నేను అజంప్షన్ చేసుకుంటాను అంటే అజంప్షన్ మెథడ్ కూడా మనం యూజ్ చేయొచ్చు, దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసాం. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి ఏమంటున్నాడు. ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15 ఇస్ ఈక్వల్ 0. మరి దీన్ని చూస్తే ఇది ఏ ఫార్మేషన్ లో ఉంది సార్ అంటే చూడండి, ఏ స్క్వైర్ ఓకే మైనస్ బి ఎక్స్ స్క్వైర్ ఓకే ప్లస్ సి ఇస్ ఈక్వల్ 0 ఈ ఫార్మేషన్ లో ఉంది, అవునా కాదా? ఏఎక్స్ లేకపోతే దీన్ని ఎక్స్ అని కూడా అనుకోవచ్చు, చాలా మంది ఎక్స్ అని కూడా అంటారు. దీన్ని ఏ అనుకోకుండా కొంతమంది ఏమనుకుంటారు అంటే ఎక్స్ స్క్వైర్ అని కూడా అనుకుంటారు. ఓకేనా? ఎక్స్ స్క్వైర్ నెక్స్ట్ బిఎక్స్ ప్లస్ సి ఇస్ ఈక్వల్ 0 ఈ ఫార్మేషన్ లో ఉందని కూడా మనం అనుకోవచ్చు. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు అంటే దాని యొక్క స్క్వైర్ రూట్ ఎంత అని అడుగుతున్నాడు. మరి స్క్వైర్ రూట్ కనుక్కోవాలి అంటే దీనికోసం మనం ఒక షార్ట్ కట్ చెప్పుకున్నామండి. ఏమని చెప్పుకున్నాం చూడండి, ఇక్కడ రాద్దాం. ఏమంటున్నాడు, ఎక్స్ స్క్వైర్ ఓకే మైనస్ నెక్స్ట్ 8x ఓకే ప్లస్ నెక్స్ట్ 15. ఓకేనా? ఇది అయితే ఇజ్ ఈక్వల్ 0 అంటున్నాడు కాబట్టి వాడిచ్చింది రాశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అంటే దీన్ని డివిజన్ చేసుకోవాలి. దీన్ని మన ఇష్టం వచ్చిన మల్టిపుల్స్ గా రాసుకోవచ్చు. చూడండి, మరి దీన్ని 1 × 15 గా రాసుకోవచ్చు, నెక్స్ట్ 3 × 5 అంటే ఎన్ని టేబుల్స్ వస్తాయో అన్ని విధాలుగా మనం రాసుకోవచ్చు. మరి ఇక్కడ నేను ఫర్ సపోజ్ రాస్తున్నానండి, ఏమని రాస్తున్నాను, 1 × 15. మరి 1 × 15 అంటే ఎంత? 15. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి? ఇక్కడ ఉన్న 8 రావాలి. మరి 15 + 1 అంటే ఎంత వస్తుంది? 8x వస్తుందా? రాదు. సో రాదు కాబట్టి రిమూవ్ చేసేస్తున్నాను. మరి రిమూవ్ చేసేసి ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అంటే చూడండి, మరి ఇక్కడ 3 అండ్ ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే 5 రాస్తున్నాను. మరి చూడండి 3 × 5, 3 5 ఎంత అంటే 15 అని చెప్పొచ్చు. నెక్స్ట్ 3 + 5, మరి 3 + 5 అంటే ఎంత అని చెప్పొచ్చు? 8x అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇది స్క్వైర్ రూట్ కనుక్కుంటే ఏ నెంబర్స్ వస్తాయి అంటే, ఒకటేమో 3 రావడానికి ఆపర్చునిటీ ఉంది, ఇంకోటేమో 5 రావడానికి ఆపర్చునిటీ ఉంది. సో ఆన్సర్ మనకి ఏమైంది అంటే 3,5 లేదా 5,3గా మనం మాట్లాడుకోవచ్చు. మరి ఎక్కడుంది సార్ 3,5 ఎక్కడైనా కనిపిస్తుంది అంటే ఎక్కడుందండి? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని మనం వెంటనే ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది. ఓకే, దీన్ని ఇట్లా మనం చేస్తే సరిపోతుంది. ఓకేనా? రెండింటిని ఇంటూ చేస్తే ఈ నెంబర్ రాయాలి, వాటిని యాడ్ చేస్తే ఈ నెంబర్ రావాలి. ఓకేనా? మరి ఇక్కడ మైనస్ ఉంది కదా సార్ అంటే ఒకవేళ మీరు ఇక్కడ మైనస్ తీసుకున్నా నో ప్రాబ్లం, అదైనా సరే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అనే చెప్పాలి, కొంచెం ఇబ్బందిగా ఉండే క్వశ్చన్ అనే మనం మాట్లాడుకోవాలి. అయితే చూడండి ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు ఒకసారి. ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ఈచ్ ఈక్వల్ సైడ్ ది థర్డ్ సైడ్ ఆఫ్ ఐసోలేటెడ్ ట్రయాంగిల్ 3:4. ఓకే, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 18√5 స్క్వైర్ యూనిట్స్ ఓకే దెన్ ఫైండ్ ది థర్డ్ సైడ్. ఓకేనా? చూడండి ఏమంటున్నాడు, ఇది ఏది ఏ ట్రయాంగిల్ అంటే ఇది ఐసోలేస్ ట్రయాంగిల్ అంటున్నాడు. మరి ఐసోలేస్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే చూడండి, మరి ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ ని తీసుకున్నట్లయితే ఇది ఒక ట్రయాంగిల్, మరి ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. సో ఈ రెండు ఏవైనా ఒక 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండి ఇంకొక సైడ్ ఈక్వల్ గా ఉండదు. సో ఇలా 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని మనం ఏమంటాం, ఐసోలేస్ ట్రయాంగిల్ గా మనం మాట్లాడుకుంటాం. మరి ఈ ఐసోలేస్ ట్రయాంగిల్ లో ఏమంటున్నాడు అంటే దాని ఫస్ట్ సైడ్, మరి ఫస్ట్ సైడ్ అంటే ఈక్వల్ గా ఉన్న సైడ్ ఇదేమో 3x అంట, మరి ఇది కూడా ఎంత అవుతుంది? 3x అవుతుంది. నెక్స్ట్ ఇంకో థర్డ్ సైడ్ ఉంది, అది ఎంత అన్నాడు? 4x అని చెప్తాడు. అయితే ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఈ రెండు ఈక్వల్ గా ఉన్న సైడ్స్ ఓకే, మరి థర్డ్ సైడ్ ఉంది కదా, అంటే థర్డ్ సైడ్ మనం ఏమనుకున్నాం, 4x అనుకున్నాం కదా, దాని వాల్యూ ఎంత అని చెప్పేసి వాడు అడుగుతా ఉంటాడు. ఓకేనా? సో దాని వాల్యూ మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. మరి దానికోసం మనకి ఇంకేమన్నా ఇచ్చాడా సార్ అంటే ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఏరియా ఇచ్చాడు. సో ఏరియాని బేస్ చేసుకొని మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అనేది క్వశ్చన్. ఓకేనా? మరి చూద్దాం, ఇదేమో 3x, ఇదేమో 3x, ఇదేమో 4x. మరి మనకు కావాల్సింది ఏంటి అంటే
ఈ 4x వాల్యూ ఎంత అని వాడు అడుగుతా ఉన్నాడు. మరి అయితే కనుక్కుందాం చూడండి. మరి దీనికోసం మనకి ఏమంటున్నాడు, ట్రయాంగిల్ ఏరియాకి ఫార్ములా. మరి ట్రయాంగిల్ ఏరియాకి ఫార్ములా, ఏరియా ఏ ఇజ్ ఈక్వల్ రూట్, ఓకేనా, కొంచెం పైన రాద్దాం. సో రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే ఫస్ట్ సైడ్, ఓకే, నెక్స్ట్ ఎస్ మైనస్ బి అంటే సెకండ్ సైడ్, నెక్స్ట్ ఎస్ మైనస్ సి అంటే ఏ సైడ్, థర్డ్ సైడ్. వీటిని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ తీసుకోవాలి. మరి అసలు ఎస్ అంటే ఏంటి సార్ అంటే, చూడండి, ఎస్ అంటే ఏంటి అంటే సెమీ పెరిమీటర్. పెరిమీటర్ హాఫ్నే మనం సెమీ పెరిమీటర్ అంటాం. మరి నాకు అసలు ఎస్ వాల్యూ కావాలి. మరి ఎస్ వాల్యూ కావాలంటే అసలు పెరిమీటర్, మరి దాని చుట్టుకొలత, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దీన్నేమో 3x అని చెప్పాను, మరి దీన్నేమో 3x అన్నాను, మరి ఇదేమని చెప్పాను, 4x అని చెప్పాను, అవునా కదా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తాను అంటే సెమీ పెరిమీటర్ కనుక్కుంటాను. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. మరి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ నుంచి 3, ఇక్కడికి 3, అంతే కదా, వీటన్నిటిని కలపడం. సో ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 హాఫ్ చేస్తే నాకు సెమీ పెరిమీటర్ వస్తుంది. మరి ఇక హాఫ్ చేద్దాం చూడండి. ఎస్ ఇజ్ ఈక్వల్ ఏ అంటే ఎంత, 3x, ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఎంత, 3x, మరి ఇంకోటి ఎంత, 4x బై 2. మరి చూడండి, 3 3 6 6 ప్లస్ 4 అంటే 10, 10x బై 2. 10x బై 2 అంటే మనం కట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 5x. మరి సెమీ పెరిమీటర్ మనం ఎంత అని చెప్పొచ్చు అంటే 5x. సో సెమీ పెరిమీటర్ వచ్చేసింది కాబట్టి ఈ సెమీ పెరిమీటర్ని యూజ్ చేసేసి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఏరియా ఎంతో మనకు తెలుసా, తెలుసు, వాడే చెప్తున్నాడు. సే ఎంత అంటే ఏరియా 18√5, ఓకే, ఇస్ ఈక్వల్. మరి ఇప్పుడు సెమీ పెరిమీటర్ చూద్దాం, ఎస్ వాల్యూ ఎంత, 5x, సో అందుకే 5x రాశాను, ఓకే. నెక్స్ట్ సెమీ పెరిమీటర్ మైనస్ ఏ, మరి ఏ వాల్యూ ఎంత అని రాసుకున్నామండి, 3x అనుకున్నాం. సో 5x లో నుంచి 3x పోతే, అంటే ఇక్కడ వాల్యూ రాసేస్తున్నాను చూడండి, ఇక్కడ ఏమో 5x మైనస్ 3x, మరి 5x లో నుంచి 3x పోతే ఎంత వస్తుంది అంటే 2x. సో అందుకే ఇంటూ 2x రాసేసాను, ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, సెమీ పెరిమీటర్ మైనస్ బి అంటే సెకండ్, మరి సెకండ్ వాల్యూ ఎంత అని చెప్పాను, అది కూడా 3x అన్నాను. సో 5x లో నుంచి మళ్ళీ 3x పోతే ఎంత, ఎందుకంటే ఎస్ వాల్యూ 5x కాబట్టి, సో మళ్ళీ 2x ఏ వస్తుంది, ఓకే. నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ ఎస్ మైనస్ సి, మరి సెమీ పెరిమీటర్ ఎంత, 5, మరి ఇక్కడ నెక్స్ట్ సి అంటే థర్డ్, మరి థర్డ్ ఉన్న భుజం ఎంత ఉంది, 4 ఉంది. సో 5x లోంచి 4x పోతే ఎంత వస్తుంది అంటే 1x లేదా x. సో దీనికి మనం ఏం చేయాలి, రూట్ చేయాలి, ఎందుకంటే రూట్ అనేది ఉంది కాబట్టి, ఓకేనా. ఇప్పుడు మనం బయటికి తీసుకొద్దాం చూడండి, ఏమన్నా వాల్యూస్ బయటకు వస్తాయేమో ఒకసారి అయితే చూద్దాం. మరి ఇక్కడ 2x 2x ఉన్నాయి కాబట్టి ఏం చేయొచ్చు, ఒక 2x బయటకు తీసుకురావచ్చు. మరి ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఎక్స్ బయటకు తీసుకురావచ్చు, ఇక్కడ రాస్తున్నాను. అందుకే 18, ఓకే, రూట్ 5 ఇస్ ఈక్వల్, మరి ఇక్కడ 2x బయటికి తీసుకొచ్చేసాను. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 2x 2x క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే రెండు 2x ఉన్నాయి కాబట్టి ఒక 2x బయటకు వచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది, సో ఒక ఎక్స్ బయటికి తీసుకొస్తాను. ఎక్స్ తీసుకొస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో దాని పక్కన ఏం మిగిలిపోతుంది, రూట్ 5 మిగిలిపోతుంది, ఓకేనా. వీటిని బేస్ చేసుకొని ఒక్కొక్క వాల్యూ అనేది మనం కనుక్కుందాం చూడండి. మరి ఇప్పుడు కట్ చేద్దామండి, 5కి 5 క్యాన్సిల్. నెక్స్ట్ 2 టేబుల్, 2 వన్స్ 2 ఎనీ టైమ్స్, 9 టైమ్స్. సో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 9, నాకు కావాల్సింది ఎక్స్ కదా, మరి ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎంత అంటే 3. ఎక్స్ స్క్వేర్ 9 అయినప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎంత అవుతుంది, 3 అవుతుంది, ఓకేనా. మరి వాడు నన్ను అడుగుతుంది ఏంటి అంటే చూడండి, ఏమంటున్నాడు, థర్డ్ సైడ్. మరి థర్డ్ సైడ్ ని మనం ఏమని చెప్పుకున్నాం, ఇందాక ఏబిసి అనుకున్నాం, సి ఎంత, 4x అనుకున్నాం, ఓకేనా. సో థర్డ్ సైడ్ వాల్యూ ఎంత అంటే 4x. సో నాకు కావాల్సింది సి వాల్యూ. మరి సి వాల్యూని 4x అనుకున్నాం కాబట్టి మరి 4 ఇంటూ ఎక్స్, మరి ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 3 వచ్చింది. మరి 4 3s, మరి 4 3s ఇస్ ఈక్వల్ ఎంత అంటే 12. సో దాని యొక్క సైడ్ ఎంత ఉంది సార్ అంటే 12 ఉండటం అనేది జరిగింది, ఓకేనా. మరి ఎక్కడుంది సార్ 12 అనేది ఆన్సర్ అంటే, ఎక్కడుందండి, ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి, ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 ఏమంటున్నాడు, చాలా చాలా ఈజీ క్వశ్చన్, ఓకేనా. జస్ట్ మనకి ఏం కావాలి సార్ అంటే ఫార్ములా తెలిస్తే ఆన్సర్ అనేది ఎనఫ్ అయిపోతుంది. చూడండి ఏమంటున్నాడు,
ఏ కోన్ బేస్ ఈస్ 7 సెంటీమీటర్స్, ఓకే, హైట్ 24 సెంటీమీటర్స్, ఓకే. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది షీట్ రిక్వైర్డ్ టు మేక్ 5 క్యాప్స్. మరి చూడండి ఏమంటున్నాడు, వాడి దగ్గర ఏముంది అంటే, ఏముందని చెప్తున్నాడంట, రేడియస్ ఏమో 7 ఉంది, మరి హైట్ ఎంత ఉందంట 24. మరి హైట్ 24 ఉన్న వాడి దగ్గర ఒక షీట్ ఉందంట. సో ఫర్ సపోజ్ ఇది ఒక కోన్, ఇలాంటి కోన్ గురించి మాట్లాడుతున్నాడు. మరి దీని యొక్క రేడియస్, రేడియస్ ఎంత ఉందంట 7. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అంటే 7 సెంటీమీటర్స్ రేడియస్. మరి హైట్ మాట్లాడుకుంటే హైట్ ఎంత ఉందంట 24 సెంటీమీటర్స్ హైట్ ఉండటం జరిగింది. ఓకేనా. మరి ఇప్పుడు ఇలాంటివి ఒక 5 తీసుకొచ్చి మనం అక్కడ ప్లేస్ చేసామనుకోండి, ఒక 5 తీసుకొచ్చి మనం ప్లేస్ చేస్తే అది ఆక్యుపై చేసే ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. మరి ఒకటి కాదు, ఇలాంటివి ఎన్ని తీసుకొచ్చి ప్లేస్ చేయాలి, 5 తీసుకొచ్చి ప్లేస్ చేస్తే అది ఆక్యుపై చేసే ఏరియా ఎంత అని చెప్పి ఫాల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. మరి ఇక్కడ ఏరియా కనుక్కోవడానికి అంటే దీని యొక్క ఏరియా అంటే ఇది మొత్తం ఆక్యుపై చేసిన ఏరియా ఉంటుంది కదా, చూడండి ఈ రౌండ్ గా ఈ ప్లస్ ఈ పైన ఉన్న దాన్ని మొత్తాన్ని కలిపి ఎంతో కొంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కదా. మరి ఆ ఏరియా కనుక్కోవడానికి నా దగ్గర ఒక ఫార్ములా ఉంది. మరి ఏంటి సార్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా అంటే, ఇక్కడ రాద్దాం. మరి ఏరియా ఏకి ఫార్ములా ఏంటి అంటే పై ఆర్ ఎల్. మరి పై ఆర్ ఎల్ అనేది మన దగ్గర ఉన్న ఫార్ములా. ఓకేనా, పై ఆర్ ఎల్ అనేది మన దగ్గర ఉన్న ఫార్ములా. మరి నాకు పై అంటే 22/7 తెలుసు, ఆర్ అంటే రేడియస్ ఆల్రెడీ ఇప్పుడు ఉంది తెలుసు, మరి నాకు కావాల్సింది లెంత్ ఎల్. మరి లెంత్ వాల్యూ తెలుసా? తెలియదు. లెంత్ అంటే ఏం లేదు, ఇలా మనం పైకి గీసాం కదా, ఇలా సైడ్స్ ఒక 2 గీసాం చూడండి, ఆ 2స్ నే మనం లెంత్ అంటాం. మరి ఆ లెంత్ ఎంతో తెలుసా? తెలియదు. సో ఆ లెంత్ కనుక్కోవడానికి మన దగ్గర ఇంకొక ఫార్ములా ఉంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, లెంత్ కనుక్కోవాలి, ఆ లెంత్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేద్దాం. చూడండి మరి లెంత్ ఎల్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి సార్ ఆ ఫార్ములా అంటే, రూట్ ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అంటే హైట్ స్క్వేర్. మరి హైట్ స్క్వేర్ ప్లస్ రేడియస్ స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, లెంత్ వస్తుంది అంటున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని నేను లెంత్ అనుకుంటున్నాను. లెంత్ ఈజ్ ఈక్వల్ రేడియస్ ఎంత అని చెప్పాడండి, వాడే చెప్తున్నాడు 7. మరి 7 స్క్వేర్, ఇక్కడ 7 స్క్వేర్ అని రాద్దాం, 7 స్క్వేర్ ఓకే ప్లస్ హెచ్ స్క్వేర్. మరి హైట్ ఎంత అని చెప్తున్నాడు 24. సో 24ను కూడా మనం ఏం చేద్దాము అంటే స్క్వేర్ చేద్దాం. చూడండి మరి 24ను కూడా స్క్వేర్ చేస్తే సరిపోయింది. చూడండి ఇక్కడ రాద్దాం, లెంత్ ఎల్ ఇస్ ఈక్వల్ 7 7స్ అంటే 49 ఓకే ప్లస్ నెక్స్ట్ 24. మరి 24 స్క్వేర్ అంటే ఎంతో రాద్దాం. మరి 20 స్క్వేర్ అంటే ఎంత అంటే 576. మరి రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే రూట్ 625. మరి రూట్ 625 అంటే మనం లెంత్ ఎంతగా మాట్లాడుకోవచ్చు అంటే 25. సో నాకు లెంత్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటిది, ఏరియా. ఏరియాకి ఫార్ములా ఏంటిది, పై ఆర్ ఎల్. మరి పై తెలుసు, ఆర్ తెలుసు, ఎల్ కూడా కనుక్కున్నాను కాబట్టి ఇప్పుడు అది ఆక్యుపై చేసే ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. మరి చూడండి మరి అది ఆక్యుపై చేసే ఏరియా ఇస్ ఈక్వల్ హౌ మచ్. మరి ఏరియాకి ఫార్ములా పై. మరి పై అంటే 22/7 ఓకే నెక్స్ట్ తర్వాత ఆర్. మరి రేడియస్, మరి రేడియస్ ఎంత 7 ఓకే నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ తర్వాత ఐ, మనమే కనుక్కున్నాం ఎంత 25. సో అందుకే 25 రాశానండి. ఇప్పుడు కట్ చేద్దాం, 7కి 7 క్యాన్సిల్. మరి 25 ఇంటూ 22 చేస్తే సరిపోయింది. సో ఏరియా ఏ ఇస్ ఈక్వల్ మరి 25 ఇంటూ 2, 25 2 50. మరి 0 రాసేసి 5 పక్కన పెట్టాను. నెక్స్ట్ 25 ఇంటూ 2 50, ఇందాక 5 పక్కన పెట్టాను కదా, 50కి 5 కలిపితే 550. సో అది ఆక్యుపై చేసే ఏరియా ఎంత అంటే 550. మరి ఎక్కడుంది సార్ 550 అంటే, 550 లేదని కన్ఫ్యూజ్ కావద్దు. మరి ఇది ఏంటి అంటే, ఒక డయాగ్రామ్ ఆక్యుపై చేయడానికి ఎంత స్పేస్ పడుతుంది అంటే 550 దాకా నీడ్ అవుతుంది. మరి అలాంటి మొత్తం ఎన్ని ఉన్నాయంటే కోన్స్, 5 కోన్స్ ఉన్నాయి. మరి 5 కోన్స్ ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అనేది క్వశ్చన్. మొత్తం 5 కోన్స్ కాబట్టి ఏం చేద్దాం, ఇంటూ 5. సో చూడండి 5 ఇంటూ 0 5 5 5 25 5 రాసేసి 2 పక్కన పెడదాం. 5 5 25, ఇందాక 2 పక్కన పెట్టాం కదా, 25కు 2 కలిపితే ఎంత అంటే 27. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 2750. ఓకేనా, అది మొత్తం ఆక్యుపై చేసే ఆన్సర్ ఎంత అంటే 2750 స్క్వేర్ సెంటీమీటర్స్. మరి ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ బీలో ఉంది కాబట్టి బీని ఆన్సర్గా మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా,
ఇది మొత్తం మెన్సురేషన్ లో వస్తుంది, దాని గురించి కూడా మనం క్లియర్ గా డిస్కషన్ అయితే చేసుకున్నాం. ఓకేనండి, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి ఏమంటున్నాడు. ద మినిమం వాల్యూ ఆఫ్ cos 2x ప్లస్ cos 2x ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటున్నాడు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో కాస్ ఇచ్చాడు, ఇక్కడ ఏమో కొసికెంట్ ఇచ్చాడు. సో వాటి యొక్క 2x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటున్నాడు. చాలా చాలా చిన్న ఈక్వేషన్ అది. మరి 2x ప్లస్ 2x అంటే మనం ఎంత అని చెప్పొచ్చు అంటే జస్ట్ ఆన్సర్ 2గా మనం డిస్కషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో అందుకే ఎక్కడుంది సార్ 2 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ సి లో ఉంది. కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. దీనికోసం ప్రొసీజర్ కానీ అవి ఏమి చేయాల్సిన అవసరం అయితే అస్సలకే లేదు. ఓకేనా? ఆల్రెడీ దీని గురించి మనం డిస్కషన్ కూడా చేసుకున్నాం. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 దేని గురించి మాట్లాడుతున్నాడు చూడండి, ఏమంటున్నాడు. ద కాస్ట్ ఆఫ్ 2 శారీస్ అండ్ 4 షర్ట్స్ ఇస్ ఈక్వల్ 1600 రూపీస్. ఓకే, వైల్ ది కాస్ట్ ఆఫ్ 1 శారీ ఈజ్ ఈక్వల్ టు ది కాస్ట్ ఆఫ్ 6 షర్ట్స్. ఓకే, ద కాస్ట్ ఆఫ్ 12 షర్ట్స్ ఈజ్, చూడండి ఏమంటున్నాడు. ఇక్కడ ఒక పర్సన్ 2 శారీస్ ఇక్కడ రాద్దామండి, 2 శారీస్. మరి శారీస్ అంటే ఎస్ ఏ అని రాద్దాం, శారీస్. నెక్స్ట్ 4 షర్ట్స్, మరి ఎన్ని షర్ట్స్ కొన్నాడంట, 4 షర్ట్స్ అండి. 4 షర్ట్స్ కూడా ఎస్ఏ వచ్చింది కాబట్టి ఎస్ఏ ఇచ్చి రాద్దాం. మరి 4 షర్ట్స్, మరి వీటిని మొత్తాన్ని కలిపి ఎంత కొన్నాడు అంటే 1600 రూపీస్కి 16000 రూపీస్కి పర్చేజ్ చేశాడు. అయితే ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే 12 షర్ట్ యొక్క కాస్ట్ ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ దీనికోసం మనకు ఇంకో చిన్న క్లూ ఇచ్చాడు చూడండి. మనకి ఇచ్చిన క్లూ ఏమంటున్నాడు, 1 శారీ ఈజ్ ఈక్వల్ టు ది కాస్ట్ ఆఫ్ 6 షర్ట్స్. మరి ఇక్కడ రాద్దాం, 1 శారీ ఒక శారీ కాస్ట్ అనేది ఎంతకి ఈక్వల్ అంటే 6 షర్ట్స్ ఉంటాయి కదా, మరి 6 షర్ట్స్ కి ఈక్వల్ అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య రేషియో తీసుకుందామండి. మరి వీళ్ళిద్దరిలో ఎవరి యొక్క వాల్యూ ఎక్కువ అంటే శారీ యొక్క వాల్యూ ఎక్కువ. ఎందుకని, ఒక శారీ తీసుకునే డబ్బులతో ఎన్ని షర్ట్స్ వస్తాయంట, 6 షర్ట్స్ వస్తాయని చెప్తున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య రేషియో అయితే నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. మరి ఇప్పుడు శారీనేమో 6 పార్ట్స్, షర్ట్ ఏమో 1 పార్ట్. సో ఇక్కడ రాస్తున్నాను, మరి షర్ట్ వాల్యూ ఎంత ఉంది సార్ అంటే 1 పార్ట్ ఉంది. మరి శారీ వాల్యూ ఎంత ఉంది సార్ అంటే 6 పార్ట్స్ ఉంది. ఇది దాని యొక్క మీనింగ్. అంటే చూడండి, షర్ట్ వాల్యూ 1 రూపీనే, బట్ శారీ వాల్యూ ఎంత, 6 రూపీస్. అందుకే వాడు ఒక శారీని కొనుక్కోవాలి అంటే 6 రూపీస్ పే చేయాలి. ఎందుకు అంటే మరి దాని వాల్యూ అనేది 6 పార్ట్స్ ఉంది కాబట్టి. మరి షర్ట్ వాల్యూ ఎంత ఉంది, జస్ట్ 1 రూపీ. సో ఒక శారీ కొనాలి అంటే 6 రూపీస్ పే చేయాలి. షర్ట్ వాల్యూ ఎంత ఉంది, 1 రూపీనే. సో నువ్వు ఒక శారీ కొనే డబ్బులతో ఎన్ని షర్ట్స్ తీసుకోవచ్చు, 6 షర్ట్స్ అనేవి తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. అంటే శారీ వాల్యూ అనేది షర్ట్స్ కంటే 6 టైమ్స్ ఎక్స్ట్రా ఉందిగా మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఇక్కడ రాసేసాను, శారీ ఎంత, 1 పార్ట్. ఓకేనా? శారీ ఏమో 6 పార్ట్స్, షర్ట్ ఏమో 1 పార్ట్. సో దాన్ని ఇక్కడ సబ్మిట్ చేద్దాం చూడండి. మరి శారీ, సో 2 ఇంటూ శారీ వాల్యూ ఎన్ని పార్ట్స్, 6 పార్ట్స్. సో 2 ఇంటూ 6, ఓకే, ప్లస్ నెక్స్ట్ 4 ఇంటూ షర్ట్స్. మరి షర్ట్స్ వాల్యూ ఎంత ఉంది, 1 పార్ట్ ఉంది. సో దీని వాల్యూ ఎంత అంటే 16000 రూపీస్. ఓకేనా? మరి ఇక్కడ 6 2 12 12 ప్లస్ 4 అంటే 16. మరి 16 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 16000 రూపీస్. అంతే కదా, మొత్తం ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 16 పార్ట్స్. మరి 16 పార్ట్స్ వాల్యూ 16000 రూపీస్. మరి ఇక్కడ వీడు షర్ట్స్ వాల్యూ కనుక్కుందాం. మరి షర్ట్స్ ఎన్ని కొన్నాడు, 4 షర్ట్స్. మరి 4 షర్ట్స్ వాల్యూ ఎంత ఉంది, 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ వాల్యూ అంటే 4 పార్ట్స్ వాల్యూ అంటే 4 షర్ట్స్ కాస్ట్ అని. మరి 4 షర్ట్స్ యొక్క కాస్ట్ ఎంత అని నేను కనుక్కుంటున్నాను. మరి చూడండి, ఇప్పుడు కట్ చేద్దాం, 16 దీంట్లో 16 క్యాన్సిల్. మరి 4 ఇంటూ 1000, సో ఏమవుతుంది అంటే 4000 రూపీస్. మరి 4000 రూపీస్ ఏంటి సార్ అంటే చూడండి, 4 షర్ట్స్. మరి 4 షర్ట్స్ వాల్యూ 4000 రూపీస్ అయితే మరి వాడికి ఎన్ని షర్ట్స్ కావాలంట, 12 షర్ట్స్. మరి 12 షర్ట్స్ యొక్క కాస్ట్ ఎంత అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి 12 షర్ట్స్ యొక్క కాస్ట్ ఇస్ ఈక్వల్ హౌ మచ్. మరి 4 షర్ట్స్ అనేవి 4000 అయినప్పుడు 12 షర్ట్స్ కాస్ట్ ఎంత అవుతుంది,
12,000 రూపీస్. మరి ఎక్కడుంది సార్ ఆ 12,000 రూపీస్? అంటే ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఆన్సర్ అయితే తీసుకోవాలి. చాలా చాలా ఈజీ అండి. ఓకే, ఈ కంపారిజన్ ని బేస్ చేసుకొని మనం తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 ఏమంటున్నాడు, దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అండి. మరి దీనికి నాకు ఏం ఐడియా ఉండాలి సార్ అంటే, ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఐడియా ఉండాలి. ఏంటి సార్ ఆ ఫార్ములా అంటే, ఇక్కడ రాస్తా చూడండి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏమని, ఎక్స్ స్క్వైర్ మైనస్ వై స్క్వైర్. మరి ఎక్స్ స్క్వైర్ మైనస్ వై స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వైకి ఈక్వల్ అవుతుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ అంతకు ముందు డిస్కషన్ చేసుకున్నాం. నెంబర్ సిస్టమ్ ఎక్స్ స్క్వైర్ మైనస్ వై స్క్వైర్ ఇస్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ మైనస్ వై అని చెప్తున్నాడు. ఓకేనా? సో సేమ్ టు సేమ్ ఇదే బేస్ చేసుకుని చూడండి. ఇక్కడ 2x + y 2x - y, మరి రెండు ఎలా ఉన్నాయి అంటే దీనిలాగా ఉన్నాయి. అవునా కదా? ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై ఫార్మేషన్ లో ఉన్నాయి. మరి అప్పుడు అవి ఏమవుతాయి చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతాయి. సో సేమ్ అదే బేస్ చేసుకొని ఇక్కడ రాస్తున్నా. మరి ఏమని రాస్తున్నాను, 2x² 2x² మైనస్ నెక్స్ట్ వై స్క్వేర్. ఓకేనా? ఎందుకు అంటే ఫార్ములా కదా, ఇదేమో ఎక్స్ ప్లస్ వై, ఇదేమో ఎక్స్ మైనస్ వై ఫార్మ్ లో ఉంది. సో దానికి ఏంటిది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. మరి ఇక్కడ ఎక్స్ అంటే ఏంటిది, 2x, అందుకే హోల్ స్క్వేర్. నెక్స్ట్ వై అంటే ఏంటిది, వైయే ఉంది కాబట్టి వై స్క్వేర్ అని రాశాను. మరి 2x² ని నేను చేంజ్ చేసిన చూడండి, 2 2s ఎంత అంటే 4. మరి 4x² మైనస్ వై స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేశాను. అంటే దీని వాల్యూ ఎంత ఇక్కడ రాస్తాను, దీని వాల్యూ వచ్చేసి 4x² మైనస్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు దాన్ని పక్కదాంతో ఇంటూ చేయాలి. ఇక్కడ చూడండి, 4x² మైనస్ వై, 4x² ప్లస్ వై స్క్వేర్. అంటే ఈ రెండు మళ్ళీ ఎలా ఉన్నాయి, ఇదేమో ఎక్స్ ప్లస్ వై, మరి ఇదేమో ఎక్స్ మైనస్ వై ఫార్మేషన్ లో ఉన్నాయి. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, మరి ఆ రెండు ఎలా ఉన్నాయో ఇక్కడ నేనైతే ఒకసారి రాస్తాను. ఎలా ఉన్నాయి, 4x² మైనస్ వై వై స్క్వేరా, ఓకే వై స్క్వేర్. ఓకే, నెక్స్ట్ దాన్ని మళ్ళీ మనం ఇంటూ చేయాలంట. దేంతో ఇంటూ చేయాలంట, 4x² ప్లస్ వై స్క్వేర్ తో ఇంటూ చేయాలి అనేది మనకి రావాల్సిన ఆన్సర్. ఓకేనా? చూడండి, మరి ఇప్పుడు ఇది ఇది ఈ రెండు ఎలా ఉన్నాయి, ఇదేమో ఎక్స్ ప్లస్ వై లాగుంది, ఇదేమో ఎక్స్ మైనస్ వై లాగుంది. ఎక్స్ ప్లస్ వై అండ్ ఎక్స్ మైనస్ వైకి ఏంటిది ఆన్సర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. మరి ఇక్కడ ఎక్స్ అంటే 4x². సో 4x² కి ఏం చేయాలి, హోల్ స్క్వేర్. ఓకే, మైనస్ వై స్క్వేర్. మరి వై అంటే ఎంత ఉంది, వై స్క్వేరే ఉంది. మరి ఆ వై స్క్వేర్ కి మళ్ళీ ఏం చేయాలి, మనం హోల్ స్క్వేర్ చేయాలి. మరి చూడండి, మరి దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే చూడండి, 4 4 16. సో 16, మరి ఎక్స్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4. ఓకే, మైనస్ వై స్క్వేర్ ఇంటూ స్క్వేర్ అంటే వై పవర్ 4. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే, 6x⁴ మైనస్ వై పవర్ 4. మరి ఎక్కడుంది సార్ అంటే, ఎక్కడుందండి చూడండి, ఇక్కడ ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇది మొత్తం ఏంటి సార్ అంటే ఫార్ములా, జస్ట్ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ రన్ అవుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. క్వశ్చన్ నెంబర్ 11 ఏమంటున్నాడు, ఏంటిదంట వాడికి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ 234 అండ్ ఏబి ఇస్ ఈక్వల్ 108, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. సో వీటిని చూస్తే నాకు ఏ ప్లస్ బి కావాలి కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు, నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా నాకు తెలుసు. సో దాన్ని బేస్ చేసి తీసుకుంటాను. చూడండి, ఇప్పుడు నాకు ఒక ఫార్ములా ఏ ప్లస్ బి, మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి ఫార్ములా ఏంటి అంటే, ఏ స్క్వేర్ ఓకే ప్లస్ బి స్క్వేర్ ఓకే ప్లస్ 2ab. సో నా దగ్గర ఏబి ఉంది, మరి నా దగ్గర ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, మరి వాటిని బేస్ చేసుకొని ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది నా ప్లాన్. సో అందుకే ఏ ప్లస్ బి కనుక్కుంటున్నా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నాకు కావాల్సింది ఇస్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 234 ఓకే ప్లస్ 2ab.
మరి టూ అంటే టూనే. నెక్స్ట్ ఏబి అంటే 108, ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసేద్దాం. చూడండి, ఏ ప్లస్ బి, మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ ఇస్ ఈక్వల్, మరి ఇక్కడ 234, సో 234 అంతే ఉంటుందాం. మరి 234 అంతే ఉంచేసి 108 ఇంటూ టూ, మరి 108 ఇంటూ టూ అంటే 216. సో ఇది మొత్తం కలిపితే ఎంత వస్తుంది అంటే 450 అండి. సో మొత్తం కలిపితే ఎంత వస్తుంది? 450. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ ఇస్ ఈక్వల్ 450. ఓకే, మరి నాకు కావాల్సింది ఏబి కదా. సో ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ అటు పంపిస్తే రూట్ 450. మరి రూట్ 450 నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, మళ్ళీ దీన్ని మనం ఏం చేయొచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎలా చేంజ్ చేస్తున్నారు సార్ అంటే చూడండి, మరి దీన్ని నేను 9 ఇంటూ 50, ఓకేనా, 9 ఇంటూ 50 అని రాస్తున్నా. మరి 9 బయటకు వచ్చింది అనుకోండి ఏమవుతుంది? 3. సో 3 రూట్ 50, ఓకేనా? సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చిందండి? 3 రూట్ 50 వచ్చింది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి కాబట్టి. సో ఎంత వచ్చింది? 3 రూట్ 50 వచ్చింది. సో 3 రూట్ 50 అక్కడ గుర్తుపెట్టుకుందాం. ఓకే, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఏ మైనస్ బి కావాలి. మరి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా నాకు ఫార్ములా తెలుసు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా ఏంటిది చూడండి, ఏ స్క్వేర్ ఓకే ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అనేది మన దగ్గర ఉన్న ఫార్ములా. ఓకే, మరి ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 234 మైనస్ 2 ఇంటూ ఏబి, మరి ఏబి అంటే ఎంత? 108 అని ఇందాక మనం చెప్పుకున్నాం. ఓకే, మరి ఇక్కడ రాద్దాం, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్, మరి ఇక్కడ 234, 8 108 ఇంటూ 2 అంటే 216, మరి ఇక్కడ రాస్తున్నా 234 మైనస్ 216, మరి 216 దాంట్లోంచి తీసేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చిందో ఒకసారి అయితే మనం చూద్దాం. మరి చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, మరి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది అంటే జస్ట్ 18 ఉంది. ఓకేనా? చూస్తేనే అర్థమైపోతుంది కాబట్టి. సో 18, మరి నాకు కావాల్సింది ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి ఇస్ ఈక్వల్ రూట్ 18. మరి 18 ని మళ్ళీ నేను ఏమని రాయొచ్చు అంటే 9 ఇంటూ 2, ఓకేనా, 9 ఇంటూ రూట్ 2. సో 9 బయటికి తీసుకొచ్చాం అనుకోండి ఏమవుతుంది? 3 రూట్ 2. సో నాకు ఏ ప్లస్ బి తెలిసిపోయింది, ఏ మైనస్ బి కూడా తెలిసిపోయింది. సో ఇక్కడ వాడు నన్ను అడుగుతుంది ఏంటి అంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఇక్కడ రాస్తుంది. మరి నాకు కావాల్సింది ఏంటి అంటే ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏ మైనస్ బి ఇస్ ఈక్వల్ హౌ మచ్ అనేది క్వశ్చన్. మరి ఏ ప్లస్ బి ఇందాక అనుకున్నాం కదా, ఏ ప్లస్ బి వాల్యూ ఏం చెప్పాను? 3 రూట్ 50 అని చెప్పాను. ఓకే, మరి ఏ మైనస్ బి ఇప్పుడే కనుక్కున్నాం కదా, దాని వాల్యూ ఎంత వచ్చింది? 3 రూట్ 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు కట్ చేద్దాం. చూడండి ఎలా కట్ చేస్తున్నాను, ఇక్కడ 3కి 3 క్యాన్సిల్, మరి రూట్ 2 ఉంది. మరి రూట్ 2 దీన్ని ఎన్ని టైమ్స్ కట్ చేస్తుంది అంటే 25 టైమ్స్. సో ఇక్కడ ఏం మిగిలిపోయింది? రూట్ 25. సో కట్ చేసిన తర్వాత రూట్ 25 మిగిలిపోయింది. మరి రూట్ 25 మనం ఏమని రాయొచ్చు అంటే ప్లస్ ఆర్ మైనస్ 5గా మనం రాయొచ్చు. మరి ఎక్కడుంది సార్ 5 అనేది? ఎక్కడుందండి? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా మనం చూస్ చేసుకోవాలి. అంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? జస్ట్ 5కి ఈక్వల్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏమంటున్నాడు, సాల్వ్ ది క్వశ్చన్. ఓకేనా? ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చేసి దీన్ని సాల్వ్ చేయమంటున్నాడు. మరి వీటిని మనం వి బాట్ మాస్ రూల్ ని యూజ్ చేసేసి సాల్వ్ చేస్తాం కదా, మరి దాన్ని చూసి మనం ఒకసారి అయితే సాల్వ్ చేసేద్దాం. మరి చూడండి ఏమంటున్నాడు, 2567 డివైడెడ్ బై 17 ఇంటూ 3 క్వశ్చన్ మార్క్ ప్లస్ 180 ఇస్ ఈక్వల్ హౌ మచ్. సో ఆ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. సో ఇక్కడ రాస్తున్నానండి చూడండి, 2567 ఓకే డివైడెడ్ బై అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 17 నెక్స్ట్ ఇంటూ త్రీ ఇస్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 180 ఇస్ ఈక్వల్ హౌ మచ్. ఇది వాడు అడుగుతున్న క్వశ్చన్.
మరి ఇప్పుడు 17 టేబుల్ వస్తే మనకి సరిపోయింది, 17 టేబుల్ లో కట్ చేయొచ్చు. చూడండి 17 ఎనీ టైమ్స్ పోతుంది అంటే 17 మంత్స్, 17 మరి 17 పోతే ఇంకెంత మిగిలింది సార్ అంటే 8 మిగిలింది. మరి 17 ఫైవ్స్ 85, మళ్ళీ 1 మిగిలింది, దాని పక్కన 7 ఉంది కాబట్టి మళ్ళీ 17 మంత్స్ 17. ఓకేనా, 151 ఇంటూ 3, సో 3 ఇంటూ 1 3, నెక్స్ట్ 3 ఇంటూ 5 15, సో 5 రాసేసి 1 పక్కన పెట్టేద్దాం, 3 ఇంటూ 1 3, ఇందాక పక్కన పెట్టేసిన 1 తీసుకొచ్చి ఇక్కడ రాదు. సో 454 = క్వశ్చన్ మార్క్ ప్లస్ 180. మరి మనకు రావాల్సిన క్వశ్చన్ మార్క్ కదా, సో క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్ 453 - 180. మరి 453 లోంచి 180 తీసేస్తే మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ మనం అనుకుంటున్న ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. సో క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్, మరి ఇక్కడ చూడండి 5 లోంచి 0 పోతే, 3 లోంచి 0 పోతే 0 నే, నెక్స్ట్ 5 లోంచి 8 పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటాం, మరి 15, మరి 15 లోంచి 8, మరి 15 లోంచి 8 పోతే ఎంత అండి 7. సో నెక్స్ట్ ఇక్కడ 1 పోయింది కాబట్టి 3 ఉంటుంది, 3 లోంచి 1, మరి 3 లోంచి 1 పోతే ఎంత అంటే 2. సో ఆ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 273గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడైనా ఉందా సార్ 273 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి మనం అయితే పర్ఫెక్ట్గా మీకు వచ్చే ప్రతి క్వశ్చన్ని మనం అయితే పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, మీకు బేసిక్ కోర్స్ అనేది కూడా ఉంది, మీరు ఒక్కసారి ఆ బేసిక్ కోర్సులు చూసినట్లయితే మీకు ఇక్కడ అర్థం కాని కొన్ని క్వశ్చన్స్, ఇక్కడ మనం అన్ని డైరెక్ట్ షేప్స్ తీసేసుకొని వెళ్ళిపోయామండి. ఓకేనా, ఎందుకు అంటే ఆల్రెడీ కోర్స్ తీసుకొని విన్నవాళ్ళు మళ్ళీ వినాలి అంటే వాళ్ళకి బోర్ కొట్టింది కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేసాము అంటే డైరెక్ట్ మెథడ్ అనేది యూస్ చేసాం. మరి దాంట్లో అయితే మీకు పర్ఫెక్ట్గా అసలు వి బాడ్ మాస్ రూల్ అంటే ఏంటిది, ఫస్ట్ డివైడెడ్ బై వాడాలా, ఇంటూ వాడాలా, మైనస్ వాడాలా, ప్లస్ వాడాలా అని చెప్పి వాటి గురించి పర్ఫెక్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ.